అమరోస్ తెలుగు టీవీ ఛానల్ మరొక మంచి విషయాన్ని మీ ముందరికి తీసుకొస్తుంది. ఇవాళ రేపట్లో సామాజిక వాతావరణాన్ని పరిశీలిస్తే భయాందోళన కరువైనటువంటి విషయాన్ని చూడవలసి వస్తుంది. ముఖ్యంగా నేనండి ఈ భావోద్రేకాలు పెచ్చరెళ్ళిపోవటంతో, ముఖ్యంగా ఈ భావోద్రేకాలకు సంబంధించి బలవుతున్నటువంటి తరం దాదాపుగా 18 నుంచి 30 సంవత్సరాల లోపల యువతరమే. ఇక్కడ భావోద్రేకాలు రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. తమతడు తాముగా భావోద్రేకాలకు లోను కావటం ఒకటైతే, భావోద్రేకాలని రెచ్చగొట్టడం అనేది రెండవ భాగంగా ఉన్నది. భావోద్రేకాలు తమంతటి తామంటే పరీక్షలకు సంబంధించో, లేకపోతే ప్రేమలకు సంబంధించో, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించో, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ప్రవేశించడానికి సంబంధించినటువంటి అవరోధాల్లో తమంతటి తాముగా ఉద్రిక్తత చెంది బలైపోవటం అనేది ఒక విషయం అయితే, రెండోది ప్రధానంగా భావోద్రేకాలు రెచ్చగొట్టబడటం. ఈ మధ్యకాలంలో నుండి అనేకమైనటువంటి సంఘటనల్ని మనం చూడటం జరుగుతుంది. ముఖ్యంగానండి యువకులు దీనికి బలిపశువులు అవుతున్నారు. సినిమాలకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ను గతంలో రకరకాల అఘాయిత్యాలు జరిగేవి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి సంబంధించినటువంటి విషయాలు. కానీ ఆ తాలూకా డెన్సిటీ కొంత తగ్గినప్పటికీ కూడా ఇవాళ ముఖ్యంగానండి రాజకీయాల్లో యువకుల యొక్క భావోద్రేకాలు రెచ్చగొట్టబడుతూ ఉన్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ బలవుతుంది మాత్రం కేవలం ఈ 18 నుంచి 30 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలే కావటం గమనార్హం. ఇది నిజంగా చాలా భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు. వాళ్ళ రాజకీయ ఉపన్యాసాలు ఏ విధంగా ఉన్నాయండి? భావోద్రేకాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కొత్త గొప్ప పరిణితి చెందిన వాళ్ళు ఆలోచిస్తారండి. అవతల వాళ్ళు మాట్లాడే విషయాన్ని జాగ్రత్తగా ఆకలింపు చేసుకొని దానికి తగ్గట్టుగా ఒక సమతుల్యమైనటువంటి ఆలోచనలతో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ముఖ్యంగా ఈ వయసుకు సంబంధించినటువంటి పిల్లల్లో ఒక విధమైనటువంటి ఉద్రిక్తతలు పెరిగేటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ప్రసంగాలు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. దానివల్ల ఏమవుతుందనండి, బలవుతుందంత యువకులే. ఏమో చిన్న చిన్న ప్రలోభాలు కానీ పెద్ద పెద్ద ప్రలోభాలతో ఈ ఉద్రిక్తతలకు లోను కావటం, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకోవటం, ఈ మధ్య అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసామండి. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. చదువుకున్న వ్యక్తులు కావచ్చు, పెద్దగా చదువుకున్న వ్యక్తులు కావచ్చు, బాగా ఉన్నతమైన చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, జీవితాలను చిత్రం చేసుకునేటువంటి పరిస్థితుల్లో నెట్టబడుతున్నారు. కేవలం తాత్కాలికమైనటువంటి భావోద్రేకాలు, దానివల్ల వాస్తవంలో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేది మనం చెప్పలేం. కేవలం కొన్ని కొన్ని రాజకీయ వర్గాల్లో ఉండేటువంటి సప్రయోజనాల వల్ల ముఖ్యంగా ఈ యువకులు అనేవాళ్ళు బలైపోతున్నారు. దీనివల్లనండి కేవలం యువకుల యొక్క జీవితాలు మాత్రమే నాశనం కావటమే కాదండి, యువకుల మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆప్తులు బంధువులు కూడా కావచ్చు, నరకయాతను అనుభవిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ భావోద్రేకాలు ఏ విధంగా రెచ్చగొట్టబడతాయో దానికి తగ్గట్టుగానే వాళ్ళ యొక్క ఉద్రిక్తలు అనేకమైనటువంటి భయానకమైనటువంటి సంఘటనలు జరగటానికి కారణాలు అవుతూ ఈ వయసుకు సంబంధించినటువంటి తరం పోలీసులు కేసులని, ముఖ్యంగా ఈ కోర్టుల చుట్టూ తిరగటాలు, అదే సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి నేరాలు కూడా మోపబడి అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. దీనివల్ల ఆర్థిక బాధలు ఒకటి, శారీరక బాధలు, మానసికమైనటువంటి బాధలు, కుటుంబాలకు సంబంధించినటువంటి అందరూ కూడా వ్యధ చెందుతూ ఉన్నారు. కొత్త గొప్ప డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా బాధే. ఒకసారి పోలీసులకు సంబంధించినటువంటి కేసుల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తులకి భవిష్యత్తులో ఎటువంటి జీవితాలు ఉంటాయని ఎవరైనా చెప్పలేరు.
రెచ్చగొట్టుబడేటువంటి వాళ్ళు బాగానే ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మనకు తెలియదు. కానీ ఒకసారి పోలీసు రికార్డులో నమోదైందంటే వాడి జీవితం ఛద్రం అయిపోయినట్టే. మరి దేనికి ఇంత భావోద్రేకాలకు లోను కావాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఎందుకు మనం కంట్రోల్గా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉండవు? అవతల వాళ్ళు చెప్పేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా ఉంటూ ఏదో తాత్కాలికమైన ప్రలోభాలతో అడుగులు ముందు కదుపుతూ ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకోవాల్సినటువంటి ఈ యువత ఇలా రాలిపోతోంది. ఉన్నతమైనటువంటి చదువులు చదవాలన్నా, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళాలన్నా, ఇంకా పైపెచ్చుగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఈ అనవసరమైనటువంటి ఈ భావోద్రేకాల కేసులకు కూడా ఇన్వాల్వ్ అయ్యి దానికి తగ్గట్టు అనేకమైన బాధలు పడుతూ ఎదగాల్సినటువంటి స్థాయిలో కూడా ఎదగలేగా జీవితాన్ని ఛిద్రం చేసుకుంటారనేది ఒక వాస్తవం. వాళ్ళని ఇప్పుడు అనేకమైన సంఘటనలు దీంట్లో బలవుతున్న వారు కేవలం ఒకళ్ళు ఇద్దరే కాదండి, పదులు వందలు కాదండి, వేల మంది ఈ యొక్క ఈ నేర ప్రవృత్తిలోకి ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. ఇది నిజంగా సామాజిక శ్రేయోభిలాషులు కానీ బాధ్యత కలిగిన ప్రతి రాజకీయ నాయక పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఆసనమైనది. దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ కూడా ఖచ్చితంగా ఈ మీడియాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది. ప్రతి బాధ్యత గల మీడియా ఆ విధంగా లేకపోతే కనుక రేపు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పొందాల్సినటువంటి యువతను నేడే ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆర్థికమైన ఇబ్బందులు వాళ్ళని సతమతం చేసేస్తున్నాయండి. కుటుంబానికి సంబంధించి సామాజిక పరంగా గేలి చేయబడుతున్నారండి నేరానికి సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాజానికి దూరంగా నెట్టబడుతున్నారు కేవలం ఇటువంటి భావోద్రేకాల వల్ల. అందుకని ముఖ్యంగా రేపటి తరం యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును కోరుకునేటువంటి బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎవరైనా కానండి, భావోద్రేకాలకి సంబంధించినటువంటి విషయాలలో యువకులు రెచ్చిపోకుండా వాళ్ళ యొక్క మానసిక సమతుల్యతను కాపాడేటువంటి పరిస్థితులు కనుక కలగజేసినట్లయితే రేపటికి ఈ యువతరమే ఒక గొప్ప భవిష్యత్తుని, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని అందుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. అదే సందర్భంలో యువత కూడా ఖచ్చితంగా ఏ విషయంలో అయినా సరే ఉద్రేకానికి లోనవ్వకుండా, భావాల్ని ప్రజలింప చేసుకోకుండా ఒక సమతుల్యతతో చెప్పే విషయాలు వింటూ దానికి తగ్గట్టుగా మనకి మనంగా బేరీ చేసుకుంటూ అడుగులు ముందుకు కనుక కదిపినట్లయితే ఖచ్చితంగా ఉజ్వలమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో రేపటి యువతరం సమాజాన్ని చక్కటి ఆదర్శాలతో నడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి. బాధ్యత కలిగినటువంటి ప్రతి సామాజిక కార్యకర్త, బాధ్యత కలిగి ఉన్నటువంటి ప్రతి మీడియా ఈ విషయాలకు సంబంధించి ప్రచారాన్ని కల్పిస్తూ అదే సందర్భంలో ముఖ్యంగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వారు కూడా ఈ విషయాలను ఆలోచిస్తూ మన తరాన్ని రేపటి మంచి భవిష్యత్తు కోసం కాపాడాలి, కాపాడతారు అనేటువంటి ఆశయంతో ఈ వీడియో మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క కామెంట్స్ని మాకు తెలియచేస్తూ అమరోజ్ తెలుగు టీవీ ఛానల్ని మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలు. తమన్నా జగన్పూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేటర్.